నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు శిరీష. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ 19 పై విస్తృతంగా అవగాహన కల్పించాలని గవర్నర్ తమిళసై పిలుపు. రెడ్ జోన్ ప్రాంతాల వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోవిడ్ పరీక్షలు పెంచాలని సూచన. వెంటిలేటర్ల సరఫరాకు హామీ. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కేంద్రం కసరత్తు. ఖచ్చితంగా సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన. అమితాబ్ బచ్చన్ కుటుంబంలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్. త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష. నిరాడంబరంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు. కోవిడ్ నేపథ్యంలో ఇళ్లలోనే బోనాలు సమర్పించిన భక్తులు. ఎస్ఆర్ఎస్సీ వరద కాలువ ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించే విషయమై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వినోద్ కుమార్, సంజయ్, విద్యాసాగర్రావు, రవిశంకర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లు కూడా సమీక్షకు హాజరయ్యారు. ఎస్ఆర్ఎస్సీ ఎగువ 50,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. కొద్ది రోజుల క్రితం మేడిపల్లి, కతలాపూర్ మండలంలోని వరద కాల్వ ఎగువ ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతు సమన్వయ కమిటీ సభ్యుడు శ్రీపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎస్ఆర్ఎస్సీ కాల్వ ఎగువ ప్రాంతాలకు సక్రమంగా నీరు అందించాలని ఆదేశించారు. తమ పొలానికి నీరు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదని చెప్పారు. వర్షాలు పడుతుండటంతో ఎస్ఆర్ఎస్సీకి భారీగా నీరు వచ్చి చేరుతుందని కేసీఆర్ చెప్పారు. ఆయకట్టు అంతటికీ సక్రమంగా నీటిని పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్టంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రెడ్ జోన్ల పరిధిలో ఉండే అందరూ కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. రెడ్ జోన్లో ఉండే వారితో పాటు కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవడం అవసరమని గవర్నర్ అన్నారు. కోవిడ్ పరీక్షల వలన మనతో పాటు ఇతరులను కూడా వైరస్ నుంచి కాపాడతామని గవర్నర్ పేర్కొన్నారు. ఇటీవల రాజ్భవన్లో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. వెంటనే గవర్నర్ తమిళసై కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ ట్రస్ట్, ట్రేస్, ట్రీట్, టీచ్ అనే అంశాలను పాటించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పరీక్షలు చేసుకోవడం, కోవిడ్ ఉన్న వ్యక్తులను గుర్తించడం, వారిని గౌరవంగా చూడడం, ఇతరులకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరూ పాటించాలని గవర్నర్ సూచించారు. రాష్టంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కరోనా కట్టడికి కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తుందని చెప్పారు. కోవిడ్ మరణాలను మరింత తగ్గించేందుకు పరీక్షలను మరింత పెంచాలని, అలాగే కోవిడ్ చికిత్సనందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి సూచించారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించిందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ను కరోనా ఆసుపత్రిగా మార్చే ప్రతిపాదన లేదని, అయినా రాష్టం కోరితే పరిశీలిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిని కిషన్ రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్యం ఎలా అందిస్తున్నారు, వార్డుల్లో వసతులు ఎలా ఉన్నాయి తదితర సౌకర్యాలను ఆయన నిశితంగా పరిశీలించారు. కోవిడ్కి సంబంధించినటువంటి మహమ్మారి బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకాన్ని, తెలుగు ప్రజలను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలుగు ప్రజలుగా మనం ఈరోజు ఈ యొక్క కోవిడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క మహమ్మారి పైన జరుగుతున్నటువంటి పోరాటంలో మీరు విజయం సాధించాలి. తెలుగు ప్రజలుగా మనం విజయం సాధించాలి. భారత ప్రజలు విజయం సాధించాలి. వసుదైక కుటుంబంగా ప్రపంచంలో ఈరోజు కోవిడ్ మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మానవ సమాజమే ఈరోజు మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. యుద్ధ ప్రాతిపాదిక మీద అన్ని ప్రాంతాలలో ఏదైతే మేము ఢిల్లీలో 200 సెంటర్స్లలో ఈడు కోవిడ్ యాంటీజెన్ పరీక్షలు, కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు చేస్తా ఉన్నాము. ఇక్కడ కూడా మొన్నటి నుంచి మొదలు పెట్టారు, కానీ అవి సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని పిహెచ్సిలలో ఈరోజు కోవిడ్ యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా కోవిడ్కి సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు వచ్చినటువంటి వాళ్ళకు కానీ, కోవిడ్కి సంబంధించినటువంటి అనుమానం వచ్చినటువంటి వాళ్ళకు కానీ ఏమాత్రం
ఆలస్యం చేయకుండా ఈరోజు గాంధీ హాస్పిటల్లో కానీ చెస్ట్ హాస్పిటల్లో కానీ ఫీవర్ హాస్పిటల్లో కానీ కోటి హాస్పిటల్లో కానీ లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి గచ్చిబౌలిలో మీరు గత నెల రోజులుగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఇప్పటికి నెల 15 రోజులైంది ఇంతవరకు హాస్పిటల్ సంబంధించి ఇంకా ప్రారంభం కాలేదు యుద్ధ ప్రాతిపదిక మీద హాస్పిటల్ కూడా ప్రారంభించండి గాంధీ హాస్పిటల్ మీద కూడా ఎయితే ప్రజల్లో విశ్వాసం లేదో విశ్వాసాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ పేషెంట్స్ వస్తే ఆ పేషెంట్ కు అన్ని రకాలుగా ఈ రోజు ట్రీట్మెంట్ దొరుకుతుంది పాజిటివ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఇక్కడికి వస్తే ప్రాణాలతో బయటికి వెళ్తాడనేటువంటి విశ్వాసం ప్రజల్లో కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ యొక్క విశ్వాసం కల్పించే ప్రయత్నంలో నేను స్వయంగా కేంద్ర మంత్రిగా హాస్పిటల్స్ ఈ రోజు మరి ఐసీయూ సెంటర్స్ ను కూడా నేను స్వయంగా విజిట్ చేస్తా ఉన్నాను నేను స్వయంగా ధైర్యం చేసి తిరుగుతా ఉన్నాను ఆ రకంగా ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రయత్నం చేసి ఈ రోజు ప్రజలకు ధైర్యం కల్పించి ప్రజల ప్రాణాలు కాపాడాలి తెలంగాణ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ కావాలన్నా ఏ రకమైనటువంటి మెడిసిన్ కావాలన్నా కేంద్ర ప్రభుత్వం తరఫున వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారము నేను వాటన్నిటిని కూడా మా యొక్క కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సచివాలయంలో ప్రార్థనా మందిరాల విషయంలో ప్రతిపక్షాలు అర్ధరహితమైన విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు నూతన సచివాలయం నిర్మాణంలో భాగంగా కొత్త మసీదు దేవాలయాన్ని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలు వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి లౌకిక నాయకుడని అన్నారు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై విశ్వాసం ఉందని ప్రతిపక్షాలు చేసే విమర్శలను వినే పరిస్థితుల్లో లేరని మహమూద్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10:10 మీకోసం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు వారే స్వయంగా తమ నివాసాలు పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటూ పరిశుభ్రత పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఈ రోజు ఆదివారం సందర్భంగా ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు మరిన్ని వివరాలు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో ఈ ఉదయం 10:10 కార్యక్రమంలో పాల్గొన్నారు తన నివాసంలోని గార్డెన్లో మొక్కల మధ్య గడ్డి పెరగకుండా కలుపు తీసి నీటి గుంతలు తవ్వారు పరిసరాలను శుభ్రం చేసి మొక్కలకు నీళ్లు పట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులకు కారణమవుతున్న దోమల నివారణకు ప్రతి ఆదివారం ఉదయం 10:10 విధిగా అందరూ వారివారి ఇళ్లలో ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని ఖాళీ చేయాలని పిలుపునిచ్చారు ఇళ్లలో పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించడం వల్ల పొడి వాతావరణం ఏర్పడి దోమలు క్రిమికీటకాలను నివారించవచ్చునని అన్నారు క్రీడా పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో మంత్రుల నివాసంలోని నర్సరీలో దోమలు పెరగడానికి అవకాశమున్న వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు పూలతొట్టిలోని నీటిని స్వయంగా తొలగించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అవగాహన కార్యక్రమాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబ పెద్ద 10 నుంచి 10 నిమిషాలు 10 వరకు తన ఇంటి పరిసరాల్లో తన ఇంటి లోపల తన కాంపౌండ్ వాళ్ళ లోపల నిల్వ ఉన్నటువంటి నీళ్లలో లారా దోమల్లో గుడ్లు పెట్టి దాని ద్వారా చిన్న చిన్న దోమలు పుట్టి అవి ఆ దోమల వల్ల డెంగీ అనే దోమలకు ఆ నీళ్లే నిలయం కనుక ఆ డెంగీ దోమల వల్ల అనేక మంది ప్రాణాలు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా చనిపోతున్నారు దానికి ప్రభుత్వము బయటి పరిసరాలు చేయగలుగుతారు కానీ ప్రతి ఇంట్లో చేయలేదు కనుక మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవడానికి ఆ ఇంటి యజమాని ఆయన్నే స్వతహాగా 10 నిమిషాలు ఆ ఇంటి గురించి కేటాయించాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనాలని చెప్పి 10 వారాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చివరి వారంగా ఈ 10 వారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి ప్రతి ఒక్కరము ప్రభుత్వం మీద వేయకుండా తన వంతు బాధ్యత మనం తీసుకోవాలి ఈరోజు కరోనా విషయంలో కూడా మనంతకు మనమే వ్యాప్తి చెందకుండా ఉండడానికి అనేక రకాల
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. భవిష్యత్ తరాలకు ఆస్తులతో పాటు జీవించే వాతావరణాన్ని ఇవ్వడం అత్యంత ముఖ్యమని సత్యవతి రాథోడ్ అన్నారు. ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో అంటువ్యాధులు ప్రబలకుండా నివారించేందుకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్రపరిచారు. అనంతరం మాట్లాడుతూ డెంగ్యూ, చికెన్ గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణమవుతున్న దోమల నివారణకు మరియు అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు విధిగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించాలని మేడ్చల్ జిల్లా ప్రజా ప్రతినిధులకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఓవర్ హెడ్ ట్యాంకులు ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలన్నారు. పిచ్చి మొక్కలు గాని, పిచ్చి చెట్లు గాని, ఎండిపోయిన కొమ్మలు గాని ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుందని ఆదేశాలు ఇచ్చాను. ఆదేశాల మేరకే ప్రతి ఆదివారం కూడా అందరం కూడా ఇంటిలల్లం కూడా మన ఇల్లును శుభ్రం పెట్టుకుంటే మన పిల్లలు మనం అందరం కూడా ఆరోగ్యం ఉంటాం. ఈ కరోనా కూడా చాలా డేంజర్ అవుతుంది. కరోనా కూడా మహమ్మారి చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఇంకా మాస్క్ కంపల్సరీ ధరించి వేడి నీళ్ళు తాగకుండా కంపల్సరీ మనం ఆరోగ్యాన్ని కాపాడుకుని. మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్లోని సరూర్నగర్ సర్కిల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన నీటిని సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథలో భాగంగా నిర్మల్ రూరల్ పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో నిర్మించిన పంప్ హౌస్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ పనితీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించిందని అన్నారు. మిషన్ భగీరథను స్పూర్తిగా తీసుకుని పశ్చిమబెంగాల్ సర్కార్ జలస్వప్న అనే భారీ ప్రాజెక్టును చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. సిద్దాపూర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నిర్మల్ పట్టణ ప్రజలకు ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కి వెళ్ళి ఆఫీసర్ వస్తారు, ఎక్కడ ఉండాలి వాళ్ళు? హోటల్లో ఉండాలి. హోటల్ కంటే ఇది నయం కదా, మంచి బ్రహ్మాండంగా ఇక్కడ ప్రవేశి ఉంటుంది. ఆ విధంగా కూడా ఇవాళ ఏముంది, ఒక 40-50 లక్షలకు మంచి ప్లాన్ తీసి ఆర్కిటెక్ట్తోని కింద మరి పైన ఒక పోర్షన్ తీసుకుంటే బ్రహ్మాండంగా మనం కట్టుకోవచ్చు. మరి మనము ఒకప్పుడు నిర్మల్లో 7,000 జనాభా ఉన్నప్పుడు మనము ఈ స్వర్ణ రివర్ మీద ఒక ఆనకట్ట కట్టుకుంటుండే. ఎండాకాలం వచ్చిందంటే మనం డిసెంబర్లోనే ఎప్పుడో మట్టితో ఆనకట్ట పోపించి ఆ ఆనకట్ట దగ్గర ఆగిన నీళ్లతోని ఆ పాత దాంట్లో ఆ ఫిల్టర్ చేసి నీళ్లు ఇచ్చేవాళ్ళం. మరి ఇవాళ నిర్మల్ జనాభా ఇది 88,000 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వచ్చేసరికి నేను అనుకుంటాను 130,000-140,000 దాటుతుంది. ఇప్పుడు జనాభా లెక్కలు 2021లో మనకు వస్తాయి కాబట్టి ఆ జనాభా లెక్కలలో ఖచ్చితంగా మనం 130,000 పైననే జనాభా నిర్మల్ ఉంటుంది. మరి 130,000 జనాభాకు ఆ నీళ్లు ఆ స్వర్ణాకీలు వచ్చే వాగు అడ్డం మట్టి అడ్డం కట్టి కట్టబోసి నీళ్ళు సరిపోతుండేనా? సరిపోకపోతుండే. దాని కొరకు అప్పుడు శ్రీరామ్సార్ ప్రాజెక్టు నుంచి సరస్వతి కాలువ ద్వారా గాంధీనగర్ దగ్గర పంపులు పెట్టి అక్కడ నుంచి మరి పైపుల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ కొత్తగా ఇప్పుడు మనం చూసిన ఫిల్టర్ బెడ్ తయారు చేసి మరి అప్పుడు 32 కోట్ల రూపాయలతో నిర్మల్ పట్టణం అంతా కూడా నీటి వసతి తీర్చడం జరిగింది. గత కొద్ది నెలలుగా ఎదురవుతున్న సవాళ్లను గమనిస్తే ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోందని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తన ఫేస్బుక్ పేజీలో వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ కారణంగా సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని అన్నారు. ప్రజలకు ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. తాజా పరిస్థితుల నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుని మానవీయ విలువలతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ జీవన లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కోవిడ్ 19 వైరస్ ను నియంత్రించడానికి ఇప్పటివరకు జరిగిన పోరాటంలో విజయం సాధించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హర్యానాలోని గురుగావ్లో గల సైనిక శిబిరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సైనికులు సరిహద్దుల్లోనే కాకుండా కోవిడ్ వంటి మహమ్మారిపై కూడా పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. 130 కోట్ల జనాభా గల భారత్ కోవిడ్ ను నియంత్రించడంలో గణనీయమైన ప్రగతి సాధించిందని ప్రపంచ దేశాలు కితాబిస్తున్నాయని అమిత్ షా అన్నారు. దేశ ప్రజలందరి సహకారంతో కోవిడ్ వైరస్ పై పోరాటం చేస్తున్నామన్నారు. సైనికులు ఉగ్రవాదంపైనే కాకుండా కోవిడ్ పై కూడా పోరాటం చేస్తున్నారని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజీ అమలు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక కంపెనీ వ్యవహారాల శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా 200 కోట్ల రూపాయల లోపు గల పనులకు విదేశీ టెండర్లను అనుమతించరాదని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 200 కోట్ల రూపాయల విలువగల పనులకు గ్లోబల్ టెండర్లు అవసరమైతే ముందుగా కేబినెట్ సెక్రటరీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కాగా రైల్వేలు, రవాణా రహదారులు, ప్రజాపనుల విభాగం తదితర శాఖల్లో నిర్ధారిత పనులు పూర్తి చేయడానికి గడువును మరో 6 నెలల పాటు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. కాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రుణ పరిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటన సందర్భంగా పేర్కొన్న వివిధ అంశాల అమలు తీరును ఆర్థిక మంత్రి సమీక్షించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో గడిచిన 3 నెలల్లో దేశవ్యాప్తంగా 20 కోట్ల కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 31 వేల కోట్ల రూపాయలను కేంద్రం ద్వారా అందించామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. వరంగల్లోని అర్బన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ 19 సందర్భంగా ప్రజలను ఆదుకునేందుకు ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించి వివిధ వర్గాలను కేంద్రం ఆర్థికంగా ఆదుకుంటోందని అన్నారు. వలస కార్మికులకు 125 రోజుల పాటు వారి సొంత గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా పనులను కల్పిస్తోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కోవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న కొత్త చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా అరవింద్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే పూర్తిగా 8 నెలల పాటు ఉచిత బియ్యము, పప్పు, నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కేజీల బియ్యం లేదా గోధుమలు మరియు కేజీ కందిపప్పు ఉచితంగా అందించడం అయినది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పొడిగింపుపై 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు దిశగా చర్యలు ముమ్మరమవుతున్నాయి. ఆదిలాబాద్కు సమీపంలో 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిజాం కాలం నాటి విమానాశ్రయాన్ని ఉడాన్ కార్యక్రమం కింద తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. వీరికి జిల్లా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు సహకారం అందిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, నీటి ట్యాంకులు, ఫోన్ టవర్లు, ఎత్తుగా ఉన్న భవనాలను గుర్తించడంతో పాటు ఇతర వివరాలను సేకరిస్తున్నారు. అదేవిధంగా విమాన రాకపోకలకు ఆటంకాలు ఏమున్నాయనే దానిపై కూడా సర్వే చేపట్టారు. దీనిపై 20 రోజుల్లో నివేదిక సిద్దం చేసి అధికారులకు సమర్పిస్తామని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ప్రవీణ్ దూరదర్శన్ కు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రాష్టంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని సిపిఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు బియ్యంతో పాటు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న 630 మంది సిబ్బందికి 2019 నుండి వేతనాలు ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు ఇవ్వడంతో పాటు వారి సేవలను క్రమబద్దీకరణ చేయాలని కూడా చాడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 23వ తేదీన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు.
జూన్ నెల నుంచి అన్లాక్ 1 అమలైంది. తాజాగా అన్లాక్ 2 నడుస్తోంది. ప్రజలందరూ తమ తమ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను ఏ విధంగా నిర్వహించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. భౌతిక దూరం పాటిస్తూనే కార్యక్రమాల నిర్వహణపై అభిప్రాయాలు సేకరించారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు నిర్వహించడానికి ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా తగిన ఏర్పాట్లు చేయడంలో పార్లమెంటు సెక్రటేరియట్ సన్నద్దమవుతోంది. వచ్చే నెలలో సమావేశాలను నిర్వహించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తప్పనిసరిగా నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఆరోపించారు. ఇది ఇలా ఉండగా రాష్ట ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తన మద్దతు ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి గెహ్లట్ తన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని సచిన్ పైలట్ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. సచిన్ పైలట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నేత రాహుల్ గాంధీతో సమావేశమై తాజా పరిస్థితిని వివరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి మద్దతుదారులు సచిన్ పైలట్ బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నారని ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్లో మాదిరిగా రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి గెహ్లట్ అనుచరులు ఆరోపిస్తున్నారు. కాగా కాంగ్రెస్లోని సంక్షోభంతో తమకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట అధ్యకుడు సతీష్ కునియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఆ పార్టీ నేతలతో అసంతృప్తి నెలకొందని బీజేపీ నేతలు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న పటిష్టమైన చర్యల వల్ల దేశంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య 2,42,000 పైగా అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 62.93% పెరిగింది. గత 24 గంటల్లో 19,000 మంది పైగా కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,34,000 చేరుకుంది. గత 24 గంటల్లో 2,80,000 కరోనా నమూనాలను పరీక్షించారు. దీంతో మొత్తం శాంపుల్ల సంఖ్య 1,15,87,000 పెరిగింది. కాగా తెలంగాణలో కొత్తగా 1,269 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 8 మంది మృతి చెందారు. కాగా హైదరాబాద్లో 800, రంగారెడ్డిలో 132, మేడ్చల్లో 94, సంగారెడ్డిలో 34 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో 23, మెదక్లో 14, మహబూబ్నగర్లో 17, వరంగల్ అర్బన్లో 12 కేసులు వెలుగుచూశాయి. కాగా ఇప్పటి వరకు 28,482 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,671. తాజాగా గవర్నర్ నివాసం రాజ్భవన్లో 10 మంది సిబ్బంది, 28 మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అటు పొరుగు రాష్టమైన ఆంధ్రప్రదేశ్లో నిన్న ఉదయం 9 గంటల నుండి ఈ ఉదయం 9 గంటల వరకు రికార్డు స్థాయిలో 1,933 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. బాలీవుడ్లో కరోనా కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్కు కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఆయన కుమారుడు నటుడు అభిషేక్ బచ్చన్కు పాజిటివ్ రిపోర్టు రావడంతో వారిద్దరినీ ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అమితాబ్కు, అభిషేక్కు పాజిటివ్ రావడంతో వారి ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా అందిన వార్తల ప్రకారం బిగ్ బి కుటుంబ సభ్యురాలు ప్రముఖ నటి ఐశ్వర్యా బచ్చన్, ఆమె కుమార్తెకు కూడా కరోనా నిర్ధారణ అయింది. అమితాబ్ సతీమణి జయా బచ్చన్కు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మరోవైపు తనకు కరోనా పాజిటివ్ రావడంతో అమితాబ్ స్పందిస్తూ గత 10 రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు. కాగా అమితాబ్ బచ్చన్ కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ తదితర ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు ఉజ్జయిని ఆలయంలో పూజలు నిర్వహించారు. కాగా అమితాబ్ నివాసం జల్సా ఇతర నివాసాలను శానిటైజ్ చేసి మూసివేశారు. మరోవైపు మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబంలో ఆయన తల్లితో సహా 4 మందికి కరోనా సోకింది. అనుపమ్ ఖేర్కు నెగిటివ్ పరీక్షలో తేలింది. భక్తులతో కిటకిటలాడుతూ జరగాల్సిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఈసారి కలతప్పాయి. ఉజ్జయిని ఆలయంలో ఆదివారం ఉదయం ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయి.
అయితే కోవిడ్ నేపథ్యంలో ఆలయ అధికారులు పండితుల సమక్షంలో బోనాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు భక్తులు ఆలయంలో జరిగే వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా తొలి బోనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం సమర్పించింది. శ్రీనివాస్ యాదవ్ సతీమణి శోభ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ఉజ్జయిని ఆలయంలో రేపు రంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా భక్తులను దూరంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. అయితే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జంట నగరాల్లో మొదటగా గోల్కొండలో బోనాల పండుగ మొదలవుతుంది. తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్లలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతుంటాయి. అయితే భక్తులు లేకుండా అధికారులు అర్చకుల సమక్షంలో మాత్రమే ఆలయంలో బోనాల జాతర జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. అంటే అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారిని మొక్కుతే మాకు మంచి జరుగుతుందని, రెండోది పాడి పంటలతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బాగా వర్షాలు పడాలని మరి భక్తులు ప్రజలందరూ కోరుకునేటువంటి సందర్భం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పండుగని కూడా చాలా పకడ్బందీగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఎండోన్మెంట్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, స్వచ్ఛంద సంస్థల సహకారం, దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, రాజకీయ నాయకుల సహకారం తీసుకొని ఈ పండుగను చాలా గొప్పగా నిర్వహిస్తుంది. మీరు కూడా ప్రత్యక్ష సాక్షి. మీ మీడియా సహకారంతో పండుగ కూడా విశ్వవ్యాప్తమైంది. అయితే ఏ ఆట ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా తీరంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో తీర ప్రాంతంలోని జిల్లాలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ 19 పై విస్తృతంగా అవగాహన కల్పించాలని గవర్నర్ తమిళసై పిలుపు. రెడ్ జోన్ ప్రాంతాల వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోవిడ్ పరీక్షలు పెంచాలని సూచన. వెంటిలేటర్ల సరఫరాకు హామీ. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కేంద్రం కసరత్తు. ఖచ్చితంగా సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన. అమితాబ్ బచ్చన్ కుటుంబంలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్. త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష. నిరాడంబరంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు. కోవిడ్ నేపథ్యంలో ఇళ్లలోనే బోనాలు సమర్పించిన భక్తులు.